రాకేష్ గారైనా లేకపోతే కిషోర్ గారైనా ఎందుకంటే ఒక్కొక్క యాంగిల్ చెప్పిండు. అసలు టోటల్ బయట నుంచి చూస్తే అసలు ఎందుకోసం జరిగింది, ఎందుకంటే ఆయన ఎక్సైజ్ పాలసీలో జరిగినటువంటి అవకతవకలు ఎట్లా వచ్చినాయి ఇవన్నీ చెప్పిండు, కానీ ఎక్సైజ్ పాలసీలో అవకతవకలు జరగాల్సినటువంటి కారణం ఏంది అనేది మనం మాట్లాడాలి. ఏంది మాట్లాడాలంటే విచారణలో ఒక తర్వాత ఒకటి స్టేట్మెంట్ల ద్వారా వస్తుంది ఏంది అని అంటే, ఆమ్ ఆద్మీ పార్టీకి సమకూర్చినటువంటి 100 కోట్ల ముడుపులకు గాను ఇన్ రిటర్న్ క్విడ్ ప్రోకో ఇన్ రిటర్న్ ఢిల్లీలో ఉంటున్నటువంటి ఎక్సైజ్ పాలసీ అనేటటువంటి దాన్ని మార్చి వీళ్ళని దాంట్లో భాగస్వాములను చేసి దాంట్లో లాభాలను మళ్ళా వీళ్ళు పెట్టినటువంటి పైసలు దానికి కూడినటువంటి లాభాలతోటి తద్వారా ప్రభుత్వంని నడిపిస్తున్నటువంటి రాజకీయ నేతలు కూడా పందికొక్కలకు తినొచ్చు అనేటటువంటి ఒక అక్రమమే జరిగినటువంటి ఈ ఒక లిక్కర్ స్కామ్. అయితే ఇంట్లో ఎవరుండ్రు, దాంట్లో కవిత గారు ఉండరా లేకపోతే ఇంకొకరుండ్రా, సౌత్ గ్రూప్ ఉందా, ఇవన్నీ ఏంటంటే ఫస్ట్ తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు మన మనుషులు ఎవరు ఉండొద్దు అనేటటువంటిది నేను కోరుకుంటాం. కానీ విచారణ చేసుకుంటూ పోతుంటే అసలు ఈ విచారణ ఏడికించి మొదలైంది మూర్తి గారు, ఎక్కడికి వచ్చానంటే యాంటీ కరప్షన్ బ్యూరోకించి మొదలైంది. ఈ యాంటీ కరప్షన్ బ్యూరో తోటి అధికారులకి కింద రీటైల్ వాళ్ళు క్యాష్ ఎట్లా ఇస్తురు అనేటటువంటిది మొదలై తీగలాగితే ఆ L1 మధ్యలో ఉంటున్నటువంటి హోల్సేల్ కంపెనీ ఏదైతే ఉందో ఇండో స్పిరిట్స్ అని చెప్పి సమీర్ మహేంద్ర అని చెప్పి ఆయనటువంటి కంపెనీకించి ఈ యొక్క పైసలు పోతున్నాయి. అసలు కంపెనీ మరి అప్పుడు ఏమవుతుంది, సిబిఐ విచారణ చేస్తుంది కదా, ఈ కంపెనీ ఎవరిది, ఎవరు డబ్బులు ఇస్తుండు, కింద రీటైలర్స్కి వీళ్ళకు ఉంటున్నటువంటి క్రెడిట్ నోట్లు ఎందుకు పంచుకుంటారు, వీళ్ళ మధ్యలో అండర్స్టాండింగ్ ఏంటిది అనేటటువంటి తొవ్వి చూస్తుంటే అసలు ఈ పాలసీయే వీళ్ళందరినీ కూడా ఒక కన్కాక్టర్ స్టోరీ లెక్క అందరినీ లాభపరచనీక జరిగింది అనేటటువంటి స్లోగా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఈరోజు 8 గంటల తర్వాత కవితమ్మ గారు బయటకు వచ్చిండ్రేమో, కానీ ఇంకొక లైన్ కూడా నేను యాడ్ చేయబోతున్నాయి అంటే ఇది ఈడీ అంటే పోని బీజేపీ అందాం, మోడీ అందాం, ఈడీ అందాం, ఏదని అందాం, ఇది బీఆర్ఎస్ మీద చేసినటువంటి దాడి కాదు, ఆమ్ ఆద్మీ పార్టీ ఒక పాలసీ మీద చేసినటువంటిది. కానీ దాంట్లో తవ్వుతూ తవ్వుతూ ఉంటే అది హైదరాబాద్కి వచ్చింది. అసలు హైదరాబాద్లోనే పుట్టింది అనేటటువంటి ఇప్పుడు కొత్త తెలుస్తుంది. మేమేమంటున్నాము మీ మీద దాడి చేయాలి, కానీ దీన్ని ఏదో రాజకీయ రణరంగంగా చూపించేసేసి ఏదో బీజేపీకి బీఆర్ఎస్కి పడనందుకే ఇవన్నీ కుట్రపూరితమైనటువంటి కేసులు పెట్టుకుంటా లోపడేసేటటువంటి ప్రయత్నాలు చేస్తారు అనేటటువంటిది ఒక బూటకం. దీన్ని రాజకీయ అడ్వాంటేజ్ తీసుకుంటారు కదా, ఎన్నికలు అయ్యారు రాజకీయ అడ్వాంటేజ్ కావాలి. కానీ మేమేమంటున్నాము స్వయాన హైదరాబాద్ వచ్చి ప్రధానమంత్రి గారే వీళ్ళ యొక్క అవినీతి చిట్టం అక్కడ ఉందని చెప్పి చెప్పిండు, చర్యలు తీసుకునేక ఎవరా పేరు మూర్తి గారు, స్వయాన హోంమంత్రి గారు. ఇప్పుడు ఏ హోంమంత్రి గారి ఓఎంకించి వచ్చిందో ఆఫీస్ మెమరాండం కించి అదే హోంమంత్రి గారు హైదరాబాద్కు వచ్చి ఒకసారి అనలే రెండుసార్లు అన్నాడు ఈడ అవినీతి చిట్టం మొత్తం మా కాడ ఉంది అని. ఇంకొక మంత్రి వచ్చి అంటాడు క్యాబినెట్ మంత్రి ఇది పాలిచ్చే బరలెక్క అయిపోయింది వీళ్ళకి అని. అంటే అవినీతి స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ మీద ఏ రోజు చర్యలు తీసుకోలేనటువంటి బీజేపీ ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ దగ్గర తీసుకునేసరికి తవ్వుతే తవ్వుతే వెళ్ళినటువంటి మరి హైదరాబాద్ బేస్ చేసుకొని వచ్చినటువంటి ఒక అవినీతిలో కవిత గారి రోల్ ఎట్లా వచ్చింది, కాసేపు రాలేదని అనుకుందాం, కాంగ్రెస్ పార్టీ గిట్ట అభియోగిస్తుందా లేకపోతే ఇంకో పార్టీ అభియోగిస్తుండ్రా లేకపోతే ఇంకోరన్న ఆరోపణలు గిట్ట చేస్తుండ్రా, ఎవరు చేయలే. తవ్వుతుంటే ఎవరెవరైతే ముద్దాయిల లెక్క నెక్సస్ బిల్డ్ అయితే ఉందో డాట్స్ కనెక్ట్ చేస్తుంటే వాళ్ళు ఈడీ ముంగట ఇచ్చినటువంటి వాంగ్మూలం ద్వారా కవిత గారి పేరు వచ్చింది. ఇప్పుడు జరిసేపు డేట్లు చెప్తా ఎప్పుడెప్పుడు వచ్చినాయి. ఇండో స్పిరిట్స్ ఎమ్మెల్సీ అరుణ్ పిల్లై ఈజ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ కవిత అనేటటువంటిది ఎవరు చెప్పిండ్రు, విజయనగర్ ఫస్ట్ చెప్పిండు మార్చ్ 6, 2022 రోజు స్టేట్మెంట్. ఫస్ట్ 2022 ఏప్రిల్ ఢిల్లీ ఒబరాయ్ హోటల్లో ఎవరెవరు కలిసిర్రు, దినేష్ అరోరా, విజయనగర్, అరుణ్ పిల్లై అండ్ కవిత కలిసిండ్రు అనేటటువంటి స్టేట్మెంట్ ఎవరు ఇచ్చిండ్రు, నవంబర్ 11 రోజు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ దినేష్ అరోరా ఇచ్చిండు. అండ్ ఇప్పుడు అక్టోబర్ 3, 2022 ఈడ సౌత్ గ్రూప్ ఉందా ఇంకోలుర్రా ఇంకోలుర్రా అనేటటువంటిది కాదు. మేమేమంటున్నాం అసలు ఒక పొలిటికల్ ఎజెండా తోటి పోయినటువంటిది ఇది, ఖాళీ డబ్బులు సంపాదించినాయి కానీ నేను అంటలేనిడ, ఎందుకంటే ఇదే చెప్పినటువంటి దాంట్లో ఇప్పుడు బుచ్చిబాబే చెప్పిండు. బుచ్చిబాబు ఏమన్నాడు, లేదు గోవా ఎలక్షన్స్కి 30 కోట్లు మేము సమకూర్చాం. ఇది నేను చెప్తుంది కాదు, వీళ్ళు స్టేట్మెంట్లలో వీళ్ళు ఇచ్చినటువంటిది, నేను ఒక పేరు చెప్పలే. అరెస్ట్ అయినటువంటి క్రికెట్ టీం లెక్క 11 మందిలో ఇంచుమించు ఒక మనీష్ సిసోడియా గారు తప్ప ఇంచుమించు అందరు కూడా మేడం అనేటటువంటి ఫోన్ సంభాషణలో దొరికినటువంటి ఆధారాలతోటి కలిపినా కూడా అన్ని డాట్స్ కూడా ఎక్కడ కనెక్ట్ అవుతున్నాయి అని అంటే కవిత గారి మీదకే వస్తున్నాయి. సో ఈరోజు బయటకు వచ్చేసిందంటే ఇది అయిపోయింది అని మనం అనుకోనికలేదు, ఎందుకంటే సినిమా కాఫీ ఇంకొంది 16th ఎందుకంటే 16th రోజు ఉంది. ఈరోజు ఆమె ఫోన్లు తీసుకురు, ఫోన్ డేటానే బ్యాక్ పోతారు. మనీష్ సిసోడియా కూడా 14 ఫోన్లు వాడిండు, 14 ఫోన్లు వాడితే 2 ఫోన్లను మాత్రం రికవర్ చేయగలిగారు. దాంట్లో కూడా స్టేట్మెంట్స్ కాన్వర్జేషన్ చెప్పారు, బుచ్చిబాబు చూడగలిగారు, బుచ్చిబాబు ఫోన్లలో కోడ్ భాషలతో మాట్లాడినటువంటి దాన్ని కూడా
మరి కోటు ముంగడ పెట్టారు. కోడ్ భాషలు ఏంటిది? ఏ అనుకోండి, ఏ ఫర్ యాపిల్ అని అంటే ఒక పేరు, వి అంటే విజయనాయరు, మేడం అని ఉన్నారు. ఈ మొత్తం గోటాలలో మేడం ఎవరో మరి అనేది తర్వాత మనకు తెలియాలి. 16th రో తెలుసు అని మేము అనుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీకి ఏంటి, మేమేమంటున్నామంటే బీజేపీ 100% ఈడీని కానీ సిబిఐని కానీ లేకపోతే ఏసీబీని కానీ ఐటీని కానీ ఒక టూల్ లెక్క వాడుకుంటా అపోజిషన్ మీద ఎన్ని రకాలుగా దాడులు చేయాలో అన్ని రకాలుగా చేస్తుంది. కానీ తప్పులు ఉంటున్నటువంటి వాళ్ళు మేము తప్పు దొరికిపోతామేమో అని చెప్పి బీజేపీ దగ్గరకు పోయి అరే మాది తప్పు అయిపోయింది అనుకున్నాడు, అయితే మా పార్టీ దగ్గర కండువా కప్తాం, మీ కేసు బంద్ అనేటటువంటి దాన్ని, మరి దీని తప్పుని సహకరించుకుంటూ పార్టీలో జాయిన్ చేసుకుంటూ ఈడీ ప్రొసీడింగ్స్ని ఆపేటటువంటి పార్టీని ఏమనాలి? ఇది జర్సేప్ లిక్కర్ స్కామ్ కదా. మరి అసలు అదానిని ఏమందాం? అసలు సంగతి మొత్తం భారతదేశంలో రాజ్యాంగబద్ధంగా 2 ఉభయ సభలకి ఏర్పడినటువంటి అన్ని చట్టాలని మార్చుకుంటా, దేశము ప్రజల యొక్క సొత్తుని అన్ని పిఎస్యులని పబ్లిక్ సెక్టార్ యూటిలిటీలను మొత్తం ఒక ప్రైవేట్ కంపెనీలకు అప్పనంగా మన తాత ముత్తాతలు ఆస్తులు రాసిచ్చినట్టు రాసిస్తుంటే దీని మీద ఈడీకి కనిపిస్తలేదా, సిబిఐకి కనిపిస్తలేదా, హోంమంత్రికి కనిపిస్తలేదా, మోడీకి కనిపిస్తలేదా? ఎందుకంటే చేస్తున్నాడే రా. ఇప్పుడు రాజ్యంలో ఎవరికైనా ఏమైనా అన్యాయం జరిగిందనుకోండి రాజు దగ్గరకు పోయి చెప్తారు. ఆ రాజే అన్యాయం చేస్తుంటే ఎవరికాడ చెప్పాలి? ఈరోజు బీజేపీ పరిస్థితి అది. ఇప్పుడు రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని ఎప్పుడో మూసేసినటువంటి కేసుని, నేషనల్ హెరాల్డ్ని పోనీ అది యాక్టివ్గా ఉంది, దాంట్లో మళ్ళీ పిలిచిరు అనేటటువంటి లెక్క కాదు కదా. ఎప్పుడో ఉంటున్న దాన్ని పిలిపించి పదుల గంటల కొద్దిగా ఆమె ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా సహకరించినాం, మేము అడిగిపోయినాం. కానీ రాజకీయమైనటువంటి ఏమిట్లేం లెక్క, మీ కాడ ఉంటున్నటువంటి మెటీరియల్ మా కాడికి తీసుకోండి అని అంటే కూడా అరెస్ట్ అవుతుందేమో, మేము నిరసనలు చేస్తామనంటే ఇన్ని రోజులు అదాని మీద మీరు ఎందుకు మాట్లాడలే, ఇన్ని రోజులు బీజేపీ మీద మీరు ఎందుకు మాట్లాడలే? సరే మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు మాత్రమే కవిత గారి పేరు వచ్చినందుకు ఈరోజు మీరు అటాక్ చేస్తున్నట్టు, మీరు ఏదో ఒకరి మీద ఒకరు డ్రామాలు చేసుకుంటే ఇవన్నీ మాట్లాడుతుంటే తెలంగాణలో జరగలేదా? తెలంగాణ నేతలై ఉండి ఢిల్లీలో 30% వ్యాపారాన్ని హ్యాండిల్ చేసేటటువంటి తెలివితేటలతోటి అక్రమాలకు పాల్పడుతున్నటువంటి మీరు, మరి తెలంగాణలో ఎన్ని నెక్సెస్లు ఉండాలి? తెలంగాణలో విచారణలు ఎందుకు జరుగుతలేవు? కాంగ్రెస్ పార్టీ ఇన్ని కంప్లైంట్లు ఇచ్చిన కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదు? ప్రధానమంత్రి అయినా హోంమంత్రి అయినా హైదరాబాద్ వచ్చి అవినీతి ఉందని చెప్పిన కూడా ఎందుకు చర్యలు తీసుకోవట్లేరు? నేను మళ్ళీ అంటున్నా మూర్తి గారు, ఈడ జరిగినటువంటిది 100% అక్రమము, అన్యాయము, అవినీతి. అది రాజకీయబద్ధంగా బీఆర్ఎస్కి ఆమ్ ఆద్మీ పార్టీల మధ్యలో ఉంటున్నటువంటి ట్రాన్సాక్షన్ని తోతే లిక్కర్ సాయం బయటపడ్డది. ఇట్లా అది పంజాబ్కి ఇస్తుండ్రా, గోవాకి ఇస్తుండ్రా, ఈరోజు ఫ్రంట్ అని చెప్పి అయితే వీళ్ళిద్దరి మధ్యలో నెక్సెస్ నేను ఎస్టాబ్లిష్ చేయాలి. జరిసేపు బీజేపీని అంటున్నా, జరిసేపు బీఆర్ఎస్ని అంటున్నా. మీరు ఇద్దరు చూడండి, ఆమ్ ఆద్మీ పార్టీ అయినా ఇటు బీఆర్ఎస్ పార్టీ అయినా కాంగ్రెస్ తోటి పోకుండా ఇంకో ఫ్రంట్ అని చెప్పి మాట్లాడేటటువంటి పార్టీలు, అవునా కదా? మరి వీళ్ళిద్దరు కలిసి చేసేసి సహకరించుకుంటూ పోయేటప్పుడు బీజేపీకి మేల్ చేయడమేనా పరోక్షంగా, లేకపోతే దాన్ని ఏమైనా బలహీన పరిచేటటువంటి ఆస్కారం గిట్టుందా? బేసిక్ మ్యాథ్స్ వచ్చినా కూడా మనకు లోక్సభ సీట్లను తీసుకుంటే అన్ని పెద్ద పెద్ద స్టేట్లతోటి లేకపోతే వీళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ తీసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ లేకపోతే బీజేపీని దెబ్బ కొట్టలేరు అనేటటువంటి ఇంగిత జ్ఞానం ప్రతి ఒక్కరికి ఉంది. కానీ కాంగ్రెస్ వద్దు, మనం మాత్రమే ఒకటేదాం అనేటటువంటి ఒక కామన్ ఎజెండాతోటి చేస్తున్నటువంటి దాంట్లోనే బీజేపీకి ఇండైరెక్ట్గా విల్ చేస్తున్నటువంటి ఫేవర్గా కాంగ్రెస్ పార్టీ దీన్ని వర్ణించింది. కాంగ్రెస్ పార్టీ కంప్లైంట్ ఇచ్చిందని మేము పొద్దున ఒకటి అన్నాం. అది ఏ ఆస్పెక్ట్లు అన్నామో మేము క్లారిటీ ఒకటి ఇవ్వాలి. ఢిల్లీలో మా పీసీసీ జరిగినటువంటి ఎక్సైజ్ పాలసీలో ఉంటున్నటువంటి అవకతవకలను అడ్రస్ చేస్తూ లెటర్ అడ్రస్ చేసినాం. అయితే అక్కడ జరుగుతున్నటువంటి విచారణలో భాగంగా హైదరాబాద్ కూడా వచ్చింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటిది? మీరు ఇంతకు ఈడీకి సహకరిస్తురా, లేకపోతే ఈడీని మోడీ వాడుకుంటుండని మీరు అంటుర్రా, ఏదో ఒక స్టాండ్ తీసుకోరే అని అంటే ఒక ఉదాహరణ చెప్తా. ఒక సర్కారు పోలీస్ వ్యవస్థని దుర్వినియోగం చేస్తుంది అని మనం అంటున్నాం. కానీ రెడ్ హ్యాండెడ్గా దొంగతనం చేస్తుంటే పోలీసు వాళ్ళు పట్టుకొని ఒక కేసు ఉంది అనుకోండి, ఇక దీన్ని కూడా దుర్వినియోగం చేస్తారు కాబట్టి దొంగను వదిలేసేద్దామని అందామా? కాదు కదా. సో ఈ 2 ఆస్పెక్ట్స్ని కలిపి మాట్లాడనీకే లేదు, మీరు కలిపి మాట్లాడకూడదు. ఈడీనైనా ఏసీబీనైనా సిబిఐనైనా ఐడీనైనా టూల్స్ లెక్క అపోజిషన్ మీద మీ కాంగ్రెస్ పార్టీ నేతల అంతర్గత కలకాలు మానేసి